కలెక్టర్ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. తనిఖీల పేరుతో డబ్బులు గుంజుతున్న అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చేపలు కొలపాడు ప్రాంతంలో కనకరాజు అనే వ్యక్తికి చెందిన నిత్యావసర వస్తువుల దుకాణంలో తనిఖీల పేరుతో హడావుడి చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు డబ్బులు వసూలు చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. నిత్యావసర వస్తువులపై కేసు నమోదు చేసిన అధికారి తనపై కేసు లేకుండా చేయాలంటే 10,000 రూపాయల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కనకరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు డబ్బులు ఇస్తున్న సమయంలో వీరభద్రరావు సిబ్బంది అప్పారావు పట్టుకున్నారు. ఈ క్రమంలో వీరికి సహకరించిన రాజేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. ఈ కేసులో కంప్లైంట్ కనకరాజు అండి. ఇతను పుక్కాలపాలెం అని చెప్పి చేపలు ఉప్పాడు పంచాయతీలో చిన్న కిరాణా షాపు. అతను 2015 ఈ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు వాళ్ళ ఆఫీస్ సబార్డినేట్ అప్పారావు వెళ్ళారు. వెళ్ళి పెసరపప్పు శాంపుల్ తీశారు. అది శాంపుల్ హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపించి ఒక కేసు రిజిస్టర్ చేశారు. అతని పైన అతనికి ఒక నోటీస్ కూడా పంపడం జరిగింది. ఈలోగా మళ్ళీ 3వ నెలలోనేమో 16వ తారీఖున చేపలుప్పాడు పంచాయతీకి మళ్ళీ వీళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ 2 షాపులు తనిఖీ చేశారు. తనిఖీ చేసి ఒక షాపు దగ్గర 10,000 అడిగి 6,500, ఒక షాపు దగ్గర 5,000 అడిగి 3,500 తీసుకున్నారు. వాళ్ళపైన ఎటువంటి కేసులు లేవు. ఇతను ఆ రోజు వెళ్ళి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని కలిస్తే నీకు నోటీస్ వచ్చింది కదా అంటే వచ్చింది సార్ అంటే ఆఫీస్కి రమ్మన్నారు. అతను వచ్చి ఆఫీస్లో కలిశాడు. కలిస్తే నీకు అప్పీల్ చేసేదానికి అవకాశం ఉంది, 5,900 రూపాయలు చలానా కట్టాల్సి ఉంటుంది, కట్టేసే అని చెప్తే 5,900 ప్లస్ 200 అప్పారావుకి ఇస్తే చలానా తీసుకున్నట్టుగా చెప్పారు. నిన్న 16వ తారీఖున కూడా వచ్చి కలవటం జరిగింది. కలిస్తే ఆ రోజు కూడా 10,000 రూపాయలు లంచం ఇస్తే నీ మీద కేసు లేకుండా మేనేజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న కూడా కలవడంతో 10,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఇవ్వమని చెప్పారు. ఈరోజు 10,000 రూపాయలు తీసుకొస్తే అతను ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. అతను వెంటనే వాళ్ళ అసిస్టెంట్ ప్రైవేట్ అసిస్టెంట్ వై రాజేష్ అని అతను పిలిచి ఆ డబ్బులు తీసుకోమన్నాడు. అతను తీసుకొని అతను ప్యాంట్ ఫ్రంట్ పాకెట్లో సెక్యూర్ చేశాడు. మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతను 2 చేతులు పాజిటివ్ వచ్చినాయి. ఇతను అప్పారావు కూడాను సెక్యూర్ చేశాం. వీళ్ళు డిమాండ్ చేశారు. డిమాండ్ చేసి ఈరోజు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏమో అతను రాజేష్ అనే అతన్ని ఈయనే అపాయింట్ చేసుకున్నాడు ఇలాంటి కార్యక్రమాల కోసం. అతన్ని ఈరోజు పిలిచి తీసుకోమంటే తీసుకున్నాడు. ప్రైమ్ ఆఫీసీ కేసు ఉంది, ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రేపు ఏసీబీ స్పెషల్ జడ్జి కోర్టులో పెట్టడం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ అంటే ఇప్పుడు వీళ్ళు తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత శాంపుల్ తీయటం తీయకపోవటం అంతా వాళ్ళ చేతిలో, వాళ్ళ మీద మరి సరైన సూపర్విజన్ లేదు అని అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర లంచం వాళ్ళు ఇవ్వటానికి ఒప్పు ఉంటే శాంపుల్ మరి వెరిఫై చేయాలి. ఇప్పుడు అది శాంపుల్ పంపించారా లేదా, ఆ 2 సంఘటనల్లో అసలు తీసారా లేదా అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం. అలానే ఇప్పుడు ఇతని విషయంలోకి వస్తే ఒక శాంపుల్ హైదరాబాద్ పంపించాలి, ఇక్కడ కూడా ల్యాబొరేటరీ ఉంది. ఇది అయిన తర్వాత మళ్ళీ అప్పీల్ అంటారు, అక్కడ కూడాను మేనేజ్ చేసి కేసు లేకుండా పోతుందేమో. అతను మేము కేసు అయితే ఇద్దరి మీద పెట్టాం. ఈరోజు కొత్తగా 3వ వ్యక్తి అతను ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా డబ్బులు తీసుకోవడం వలన అతను 3వ అక్యూజ్డ్ అయ్యాడు. సో AO1, AO2, AO3 ముగ్గురిని కూడా వీరభద్రరావు, AO2 ఆఫీస్ సబార్డినేట్ అప్పారావు, AO3 వై రాజేష్, వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు.